అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖరీఫ్ వరి ధాన్యం కోశారు రైతులందరూ కళ్ళాల మీద వరి ధాన్యం ఉంది. దాని వర్షాలు అకాల వర్షం కురిసింది. అకాల వర్షం కురిసిన నేపథ్యంలో వరి ధాన్యం అంతా తడిసి ముద్దైంది. రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. మా తడిసిన ధాన్యాన్ని ఎవరి కొంటారా అని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే కోతలు మొదలయ్యాయి. దానికి అంతటి సంబంధించి కొనుగోలు కేంద్రాలు కూడా ప్రభుత్వము అక్కడక్కడ ప్రారంభించింది. పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో ప్రభుత్వం కొంచెం ఆలస్యమైంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కోతలు పూర్తిగా ప్రారంభం కాకపోవడం, దీనివల్ల రైతాంగానికి కొనుగోలు కేంద్రాలు ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో బోధన్, అదేవిధంగా వర్ణి తదితర ప్రాంతాల్లో పూర్తిగా కోతలైన నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో ఇటువైపు చూసుకుంటే దర్పల్లి, అదేవిధంగా జక్రాన్పల్లి, మోపాలి ఈ ప్రాంతాల్లో మాత్రం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని పంట చేలలో ఆరబెట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా రైతులైతే ఇబ్బందులు పడుతున్నారు. కోసిన ధాన్యం అమ్ముకోలేక ఏదైతే కళ్ళాల్లో ఆరబెట్టి వారు మొత్తంగా వర్షానికి తడిసి ముద్దవుతున్నాయని చెప్పి ఆందోళన చెందుతున్నారు. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 629 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీనివల్ల రైతులైతే కోసిన ధాన్యాన్ని ఏదైతే ఆరబెట్టి కాదు పొలాల్లో ఆరబెట్టిన నేపథ్యంలో ఇక్కడ నుండి భారీ వర్షాలు కురిశాయి. వర్షాల వల్ల ఎక్కడికి ఇక్కడ ఆరలేని పరిస్థితిలో ఉంది. ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తారు. మన దగ్గర ఒక రైతు ఉన్నాడు, వారిని అడుగుతాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల వరి కోసారు? మేము 15 ఎకరాలు కోసం. ఇది ధాన్యాన్ని ఎక్కడ తరలిస్తున్నాం? ఇప్పుడు వేరే దగ్గర షిఫ్ట్ చేస్తున్నాం. ఎందుకోసం? ఇక్కడ ఎండ తడిసిపోయినాయి, వర్షం పడింది. ఇంకా కొనుగోలు స్టార్ట్ చేయలేరు. ఇక వేరే దగ్గర షిఫ్ట్ చేస్తున్నాము. ఎన్ని ట్రాక్టర్లు అవుతాయి అనుకుంటున్నారు? ఒక 35 ట్రాక్టర్లు అవుతాయి. 35 ట్రాక్టర్ అంటే ఇప్పుడు దీని డబుల్ ఖర్చా? డబుల్కి ఎక్కువ అవుతుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు చాలా చేస్తే మీ అమ్ముడు పోయేది వెళ్ళిపోతుండే కదా. ఇంకా స్టార్ట్ చేయలేరు. ఇంకా దీపావళి అంటారు, ఇంక ఎప్పుడు అవుతుందో తెలియదు. అట్లా మొత్తానికి చూడొచ్చు, రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయకపోవడం, దీనికి అందరికి కూడా ఈ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోలేని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే వరి చేలలో మేము ఆరబెట్టుకున్నాం. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు ధాన్యం ఆరబెట్టి పంపించే దిశగా ఉన్నాం. కానీ భారీ వర్షాలు కురిసాయి. వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇక్కడ ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న పరిస్థితి, వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తున్నాం. చెప్పండి, మీరు ఇలా ఏం చేస్తారు? అసలు ఏమైంది? ఏం చేస్తారు? ధాన్యాన్ని ఎక్కడికి తరలిస్తారు? నిన్న సాయంత్రం వర్షం పడ్డాను, ఇక్కడ నుంచి వేరే దగ్గర షిఫ్ట్ చేస్తున్నాం. ఇక్కడ వెల్చర్ అని ఉంటుంది, అక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. అంటే ఎన్ని మీకు ఎంత అంటే ఎన్ని ట్రాక్టర్లు అవుతాయి? ఎట్లా మీరు కూలి? అందాజ 30 అవుతాయి. ఎట్లా కూలీ అయింది? మేము కూలీకి వచ్చినాం. అంటే ఎంత ఒక ట్రాక్టర్కు కూలీ? మీకు ట్రాక్టర్ కాకుండా మన కూలీ అసప్పుడు వచ్చిన ఉంది. ఎంత కూలీ? 800 ఇస్తారు. 800 ఒక మనిషికి? ఒక మనిషికి. ఎంతమంది కలిసి దీన్ని తరలిస్తారు? ప్రస్తుతం అయితే 6 గురు ఉన్నాం ఇప్పుడు. నిన్న 8 మంది, ఈరోజు 8 మంది, 16 మంది అయినాం ఇప్పటికే. మొత్తంగా చూసుకోవచ్చు, రైతులు తమ చేళ్లలో కోసిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించాలంటే సుమారు 15 మంది అవుతుంది. 35 ట్రాక్టర్ల ధాన్యం ఉంది. దీని భారీ వర్షాల కారణంగా తడిసి ముద్దైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా వరి చేలలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పూర్తిగా నీళ్లలో నుండి ధాన్యాన్ని తీసి ఆరబెట్టి బయటకు తీస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ధాన్యాన్ని అయితే కూలీల ద్వారా ఎత్తి ఈ ట్రాక్టర్లో పోసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తమ ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలంటే ఇతర ప్రాంతాల్లో కళ్ళాలు ఉన్న ప్రాంతాలకి తరలించాలి. ఎందుకంటే సిమెంట్ రోడ్లపైన, తార్ రోడ్లపైన ధాన్యం తొందరగా ఆరిపోతుంది కాబట్టి అందరూ ఆ ప్రాంతానికి తరలిస్తున్నామని చెప్పి రైతులు చెప్తున్నారు. మరోవైపు కూలీలు కూడా 15 కూలీలు అయితే ఒక కూలీకి 800 రూపాయలు మాకు ఇస్తున్నారు. దీనివల్ల భారీ వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్దయిందని చెప్పచ్చు. దీనికి అంతటికి సంబంధించి ధాన్యం అయితే లాకలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అంతటికి చూసుకోవచ్చు, తడిసి ముద్దైన ధాన్యానికి ఒక రోజులోనే మొలకలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఆ అకాల వర్షానికి ధాన్యం అంతా తడిసి ముద్దైంది. ఆ తడిసిన ధాన్యాన్ని చూస్తే నల్లగా అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ గుంజలు కొనాలంటే కొనలేని పరిస్థితిలో ఉంటుంది కొనుగోలు కేంద్రాలు. ప్రభుత్వము తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా ధాన్యానికి ఏదైతే ఉందో ఖరీఫ్లో తొందరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఇప్పటికే మాకు ఇబ్బందులు కాకుండా ఉండే పరిస్థితి ఉంది. ప్రభుత్వము ఇకనైనా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగానికి ఈ ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి ధాన్యాన్ని తరలించే విధంగా చూడాలి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 629 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఆ కొనుగోలు కేంద్రాలన్నీ పూర్తి స్థాయిలో ప్రారంభిస్తే పూర్తి స్థాయిలో వరి
కోసిన రైతులందరికీ ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి త్వరితగతిన కొనుగోలు అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి దాని ద్వారా జిల్లా అధికారులకు పైన ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలి రైతాంగానికి ఇబ్బందులు కాకుండా చూడాలని చెప్పి రైతులు కోరుతున్నారు మరోవైపు మా తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారో ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి రైతులు అంటున్న పరిస్థితి నెలకొంది ఇది ఇక్కడ పరిస్థితి కేరవసన్ అజింతో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది